తెలంగాణలో విజయ అవకాశాలపై కాంగ్రెస్ పెద్దల లెక్క ఎలా ఉంది? టీడీపీతో పొత్తుకు రాహుల్ గాంధీ ఎందుకని ఆసక్తి చూపుతున్నారు? కేసీఆర్ కేటీఆర్ వ్యవహార శైలి పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నదెవరు? టీ కాంగ్రెస్తో ఏ రాజకీయ పక్షాలు జత కట్టడానికి సిద్ధమవుతున్నాయి? కేసీఆర్ లెక్కగడుతున్న సానుకూల అంశాలన్నీ నాణ్యానికి ఒకవైపు మాత్రమే. శాసనసభకు ముందుగా ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలు రాష్ట్రంపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించవచ్చు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీతో పొత్తుకు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్సుకత ప్రదర్శిస్తున్నారు. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో పార్టీ అధికారంలో ఉన్నందున అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత ఆర్థిక సహాయం లభిస్తుంది. తెలంగాణలో పార్టీ విజయావకాశాలపై కాంగ్రెస్ అధిష్టానంలో ఆశలు చిగురిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్టు క్షేత్రస్థాయిలో ప్రభుత్వం పట్ల అంత సానుకూలత లేదని కాంగ్రెస్ నాయకత్వం అంచనాకొచ్చింది. ఈ కారణంగా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగితే ఎన్నికల ప్రచారానికి రాహుల్ గాంధీ సోనియా గాంధీ అత్యధిక సమయం కేటాయించే అవకాశం ఉంది. తెలంగాణలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న రెడ్లు ఈ పర్యాయం కాంగ్రెస్ గెలుపు కోసం గట్టిగా కృషి చేసే అవకాశం ఉంది. రెడ్డి సామాజిక వర్గం ఆలోచన ధోరణిని గమనించిన కేసీఆర్ తన సామాజిక వర్గం బలం సంఖ్యాపరంగా తక్కువ కనుక బీసీలను మచ్చిక చేసుకోవడానికై వివిధ పథకాలను ప్రకటిస్తూ వచ్చారు. ఎన్నికలకు ఒంటరిగానే వెళదామని ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే అవకాశం లేదని కేసీఆర్ తేల్చివేయడంతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ తో కలవక తప్పని పరిస్థితి ఏర్పడవచ్చు. కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు కలిసి పోటీ చేస్తే అధికార పక్షానికి గట్టి పోటీ ఎదురవుతుందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ నాయకుడు ఎవరన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఎవరో ఒకరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించకపోతే ఈ సమస్య ఆ పార్టీని వేధిస్తూనే ఉంటుంది. గత ఎన్నికలలో బలమైన ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేకపోవడం వల్లనే కాంగ్రెస్ ఓడిపోయింది. శాసనసభ ఎన్నికలలో ఎలాగోలా గట్టెక్కగలిగితే ఆ తర్వాత జరిగే లోక్సభ ఎన్నికలలో మెజారిటీ స్థానాలు సాధించవచ్చునని కాంగ్రెస్ అధిష్టానం అంచనా వేస్తోంది. తెలంగాణలో ముస్లింల సంఖ్య అధికం కనుక లోక్సభ ఎన్నికలలో వారి మద్దతు తమకే లభిస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంచనా వేసుకుంటున్నారు. దీనికి తోడు తెలంగాణలో ఒక వర్గం ప్రజలు అధికారమంతా కేసీఆర్ కుటుంబం వద్ద కేంద్రీకృతం కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అదే సమయంలో కేసీఆర్ కేటీఆర్ వ్యవహార శైలి పట్ల పలువురు అసంతృప్తిగా ఉన్నారు. ఈ భావన రానున్న ఎన్నికలలో కేసీఆర్ కు ఏ మేరకు నష్టం చేస్తుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు కాగితాలకే పరిమితమని క్షేత్రస్థాయిలో వాటి అమలు అంతంత మాత్రమేనన్న అభిప్రాయం కూడా బలంగా ఉంది. ముందస్తు ఎన్నికలలో సెంచరీ కొడతామని కేసీఆర్ కేటీఆర్ చెబుతున్నా గట్టిగా కష్టపడితే 70 స్థానాల వరకు గెలుచుకోగలమన్నది పార్టీ నాయకుల అభిప్రాయంగా ఉంది. కాంగ్రెస్ ఒంటరిగా కాకుండా తెలుగుదేశం పార్టీతో జత కడితే గెలుపు కోసం చెమటోడ్చక తప్పదని వారు అంగీకరిస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీని తెలంగాణ వ్యతిరేక పార్టీగా ముద్ర వేసినందున కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీతో జట్టు కడితే తాము మళ్లీ అదే ప్రచారం చేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్యుడు ఒకరు చెప్పారు. ఇక భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. తెలుగుదేశం పార్టీతో మిత్రత్వాన్ని వదులుకున్నట్టు ఏకపక్షంగా ప్రకటించిన భారతీయ జనతా పార్టీ నాయకులు తమకు తాము నష్టం చేసుకుని తెలుగుదేశం పార్టీకి కూడా నష్టం చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంపునకు అడ్డుపడి మరోసారి నష్టం చేసుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలన్న పార్టీ నాయకుల ఆకాంక్ష ఆమడ దూరంలో ఉండిపోయింది. తమ పార్టీ కేంద్ర పెద్దలు ముఖ్యమంత్రి కేసీఆర్ తో సన్నిహితంగా ఉండడం కూడా తమకు ఇబ్బందిగా మారిందని ఆ పార్టీ ముఖ్యుడు ఒకరు చెప్పారు. యథావాత వచ్చే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున ఒక్క ఎమ్మెల్యే కూడా గెలిచే అవకాశం కనిపించడం లేదు. తెలంగాణ రాష్ట్ర సమితితో కలిసి పోటీ చేయాలనుకుంటున్న సిపిఐ కోరిక నెరవేరే అవకాశం లేనందున చివరకు ఆ పార్టీ కూడా
కాంగ్రెస్ చెంతకు చేరే అవకాశం ఉంది. మరో కమ్యూనిస్టు పార్టీ సిపిఎం బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఏర్పాటు చేసి సొంత ఎజెండాతో ముందుకెళ్తోంది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఐ, తెలంగాణ జన సమితి కలిసి పోటీ చేసే అవకాశం ఉంది. అయితే ఇన్ని పార్టీలకు సీట్ల పంపకం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారుతుంది. కాంగ్రెస్ లోనే ఆశావహులు ఎక్కువగా ఉంటారు. అలాంటిది కనీసం 23 నుంచి 30 స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించడం అంటే కాంగ్రెస్ నాయకత్వానికి కత్తి మీద సామె అవుతుంది. అధికార పార్టీలో కూడా పార్టీ టికెట్ల కోసం తిరుగుబాట్లు తప్పేలా లేవు. పలు నియోజకవర్గాల్లో ఆ పార్టీ తరపున 2 నుంచి 4 వరకు పోటీ పడుతున్నారు. వారందరినీ సంతృప్తి పరచడం కేసీఆర్ కంత తేలికైన విషయమేమి కాదు. ప్రస్తుత శాసనసభ్యులలో అత్యధికులకు మళ్లీ టికెట్లు ఇస్తామని కేసీఆర్ అంటున్న మాటలు ఎంతవరకు నిజమో తెలియదు. గాని అదే జరిగితే తెలంగాణ రాష్ట్ర సమితి నష్టపోయే ప్రమాదం ఉంది. శాసనసభ్యులపై వ్యతిరేకత ఉండడంతో పాటు ఆశావహుల సంఖ్య అధికంగా ఉన్నందున విజయావకాశాలపై దాని ప్రభావం ఉండకుండా ఉండదని అంటున్నారు. సెప్టెంబర్ చివరి వారం లేదా అక్టోబర్ మొదటి వారంలో అభ్యర్థులను ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నారు. కనుక ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాలను బట్టి ముందస్తు ఎన్నికలు కేసీఆర్ కు లాభిస్తాయా లేదా అన్నది స్పష్టమవుతుంది.